नमस्कार टीवी सेवन न्यूज़ की स्वागत नेनु जया मुंदुगा वार्तल्लोनि मुख्य अंशालु ఈ నెల 14వ తేదీన అన్నవరం సత్యదేవుని దర్శించుకొని కత్తిపూడి సెంటర్ నుండి వారాహి యాత్ర ప్రారంభం. జనసేన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ వెల్లడి. కాకినాడ జిల్లాలో అరవిందో పరిశ్రమకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకు గ్రీవెన్సల్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు. ద్రాక్షారామ మాణిక్యంబ సమేత భీమేశ్వర ఆలయం సప్తగోదావరి ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. భక్తుల ఆశయాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పూడికతీత పనులను ప్రారంభించిన రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. కాకినాడ 3వ బెటాలియన్ 1994 పోలీస్ బ్యాచ్ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కాకినాడలోని నక్షత్ర ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాటి డీజీపీ ఆర్పి మీనా చేసిన సేవలను సిబ్బంది గుర్తు చేసుకున్నారు. పోలీస్ సిబ్బంది తమ తమ సహచరులతో ఉద్యోగ నిర్వహణలో గడిపిన తీపి జ్ఞాపకాలను అమరవేసుకున్నారు. అనంతరం ఉద్యోగ నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ మిత్రులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా యనమల రాధాకృష్ణ మాట్లాడుతూ రిటైర్డ్ డీజీపీ ఆర్పి మీనా సర్వీసులో తమకు ఉద్యోగాలు వచ్చాయని, ఆయన మేలు తమ 94వ బ్యాచ్ పోలీస్ సిబ్బంది మరవలేమని అన్నారు. 29 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యోగ నిర్వహణ పూర్తి చేసుకుని 30 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, ఆర్ఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐ ఇంద్రుడు, ఎస్ఐ శ్యామ్, ఏఆర్ఎస్ఐ రమణ, సారథి, హెచ్సి రాధాకృష్ణ, అన్నాజీరావు, సమర్పణరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కులాలకు మధ్యాంతర మతాలకు అతీతంగా ఈ రోజు వరకు దీనిలో ఆర్పి మీనా గారి దయతో రకరకాల విభాగాల నుండి పనిచేస్తున్న థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ సభ్యులందరూ కూడా 1/6/94 నందు మేము థర్డ్ బెటాలియన్ ఏపీఎస్పీ కాకినాడ నుండి భర్తీ అయి ఇప్పుడు రకరకాల విభాగాల్లో రకరకాల ర్యాంకుల్లో అందరూ కూడా పోలీస్ శాఖలో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకంటే 29 సంవత్సరాలు సుదీర్ఘమైన మా ప్రయాణంలో 30వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్న వివిధ రాష్ట్రాల్లో, వివిధ జిల్లాల్లో, వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి మా పోలీస్ విభాగంలో చెందిన మిత్రులందరూ కూడా ఒక చోట చేరి ఆత్మీయ సమ్మేళనం ఇప్పుడు మేము కల్పించడం జరిగింది. ఇదంతా కూడా మాకు శ్రీ ఆర్పి మీనా గారి దయ వల్ల మాకు ఈ జాబులు అది రావడం. 16 పోస్టులు ఉంటాయి అయ్యా, ఆ 16 పోస్టులకి కూడా ఆ ఏఆర్ వాళ్ళకి సుదీప్ లక్కింగ్ గారు ఇచ్చేయడం జరిగింది. మాకు అప్పుడు మేము ముగ్గురు ఓంకంటగా కోటలో వేయను, కోట కాదు అప్పుడు మాకు, ఇంకా కోట పూర్తవలేదు, అందుకని మమ్మల్ని మళ్ళీ కిందకి నెట్టేశారు. మీనా గారు మహానుభావుడు మన బెటాలియన్కి కమాండెంట్గా రావడం, ఈ ఆయన ఆధ్వర్యంలో మనందరికీ మాకు ఉద్యోగాలు రావడం, మనందరికీ రావడం కూడా ఆయన తర్వాత మా కోతలు కాడంటారు, మీకు ఐడియా ఉండలేదు, ఊరికి వస్తారు కదా వాటికి మా ఊరంతా పాటు వెళ్ళిపోయేవాడిని పనకట్టలే అంటే పైకి ఎక్కి నిచ్చిన మీద ఎక్కి వేస్తా ఉంటారు ఇలా, మీకు తెలుసా తెలియదు, మరి పంటలు కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి పని చేసుకుని వచ్చి నేను 10వ తరగతి చదువుతాను, నేను నీలో అయ్యా ఇన్నిసార్లు వెళ్ళాం, 90లో వెళ్ళి వచ్చాను, తర్వాత రమణాంద సార్ దగ్గరికి వెళ్ళాను, అంటే అప్పుడు ఇంట్లో అన్ని ఉద్యోగం ఇచ్చాను పో అంటే ఒకే మాట. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసి రైతన్నలకు కన్నీళ్లను మిగిల్చిందని,
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రవేశపెట్టిన మినీ మేనిఫెస్టోలో రైతులను ఆదుకునేందుకు అన్నదాత పథకం క్రింద రాష్ట్రంలోని ప్రతి రైతన్నకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరుపు మండలం గొర్రెపొడి గ్రామంలో రైతాంగం టీడీపీ శ్రేణులు చంద్రబాబు చిత్రపటానికి ధాన్యాభిషేకం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3,000 కోట్లతో ధరల స్థిరీకరణ చేపట్టి రైతులకు మేలు చేస్తారు మని చెప్పిన ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటను మర్చిపోయిందా అని నిలదీశారు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి వాడే కరెంటుకు మీటర్లు బిగించే స్థాయికి దిగజారిపోయారని ఎద్దేవా చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వ్యవసాయానికి నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని రైతాంగాన్ని ఆదుకునేందుకు సుమారు 25 కోట్ల రూపాయలతో పెద్దాపురప్పాడు ఎత్తిపోతల పథకం, వేములవాడ 1 ఎత్తిపోతల పథకం, వేములవాడ 2 ఎత్తిపోతల పథకం, కొంగోడు 1, 2 ఎత్తిపోతల పథకాలు టీడీపీ ప్రభుత్వంలో నిర్మించి అమలు చేశామని, అవి ప్రస్తుత ప్రభుత్వంలో నిర్వీర్యం చేసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు మేలు చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో గండి వెంకటేశ్వరరావు, యనమదల వెంకటలక్ష్మి, దొరబాబు, మాజీ జడ్పీటీసీ బుంగా సింహాద్రి, మాజీ ఎంపీటీసీ గుళ్ళపల్లి శ్రీనివాస్, చుండ్రు వెంకన్నరావు, కోటగిరి మహేంద్ర, మట్టా ప్రకాష్ గౌడ్, గొల్లపల్లి బుజ్జి, జల్దాని నోకరాజు, ఓలేటి సూర్యనారాయణ, వాసంశెట్టి శ్రీనివాస్, కాకర్ల బుజ్జి, మద్దూరి స్వామి, పేపకాయల సత్యబాబు, బేడిశెట్టి పట్టాభి, మేడిశెట్టి దుర్గారావు, పాలిక ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. 5,30,000,000 మంది ప్రధానికానికి తిండి పెడుతున్న వాడు రైతుకి విలువ లేదంటే ఏంటి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. 1,530 రూపాయలు వాళ్ళ వంటనారంటే వాళ్ళు ఒక్క గవర్నమెంట్ కూడా ఎవరికి కూడా ఎప్పుడు కూడా గవర్నమెంట్కి చూసిన దాఖలాలు లేవు. రైట్ అన్నవాడు ఎవడు కూడా సీఎం గారికి వేసిన సందర్భాలు లేవు, ఉన్నాయా? అందుచేత తప్పనిసరిగా మాటకు మాట సమాధానం. 8 నెలల లోపల ప్రతి వాడు దెంపకాయ కొడితే 2వ దెంపకాయ కొట్టడానికి సిద్ధంగా ఉన్నవాడే తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండాలి. అలాగైతేనే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. లేకపోతే చేతులారా మళ్ళీ ఆ దుర్మార్గుడికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి సభకు మేము అందరికీ కూడా తెలియజేస్తాం. 12,000 రూపాయలు ఇస్తానన్నాడు మీకు ఎలక్షన్ ముందు. రైతు భరోసా కింద కేంద్రం 6,000 ఇస్తుంటే ఈ 12,500 రూపాయలు కేంద్రంతో కలుపుకుని 12,500 రూపాయలు 3 తపాల కింద 4 తపాల కింద వేస్తా ఉన్నాడు. ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాడు. మీటర్లు వేస్తున్నాడు ఇప్పుడు కరెంటుకి. ఎక్కడ పెడితే అక్కడ కొనుక్కునేవాళ్ళం పిండి. ఇప్పుడు ఆర్థిక కేంద్రంలో తప్ప ఎక్కడ లేదు, ఆర్థిక కేంద్రంలో పిండి ఉండదు. అది పరిస్థితి ఇప్పుడు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నేను 20,000 ఇస్తానని ప్రకటిస్తే ఏంటి ఇళ్ళకి ఇబ్బంది? ఇస్తే షబాద్ చంద్రబాబు నాయుడు అని మళ్ళీ ఇంకోటి అతను ఎన్నుకోవడానికి మంచి ప్రభుత్వం వచ్చిందిరా, మంచి ప్రభుత్వం ఎన్నుకున్నారా అని ప్రజల్లో ఉంటాడో. ఇవ్వకపోతే జగన్ గారిని తిట్టినట్టే ఇంకా తింటారు. ఇవన్నీ కూడా వేరే చేసుకుని సాధ్యాసాధ్యాలన్నీ కూడా వేరే చేసుకుని ఇస్తానని చెప్పినప్పుడు వీళ్ళందరికీ కంగారు. ఇవాళ రాత్రికే మేము పదవులను దిగిపోతున్నాం, మా పని అయిపోయిందని భయపడి ఇవాళ తప్పుడు కోతలు తప్పుడు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. మరి 16,000 కోట్లు లోటు బడ్జెట్ ఉన్నప్పుడు మనకు అన్న క్యాంటీన్ అని కానీ, లేకపోతే 200 పెన్షన్ని 2,000 రూపాయలు చేయడంలో కానీ, పండగలకు కానీ పబ్బాలకు కానీ ఏదో కార్యక్రమాలు పెట్టి పండుగ కనుక సంక్రాంతి కనుక ఆ కాలు కానీ ఇస్తూ అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేసిన వ్యక్తి. రాజధాని 16,000 కోట్లు అప్పున్నా రాజధాని లేకున్నా కంటిన్యూ చేసి 5 సంవత్సరాలు మనం ఇచ్చాం 2,000 పెన్షన్. నువ్వు 2,000 పెన్షన్ 3,000 చేస్తానని ఇప్పుడు ఇంకా 3,000 చూడలేదు వాళ్ళు. 2,000 2,250, 2,500 వచ్చాడు. ఆఖరిని రేపు ఎప్పుడు ఎన్నికల ముందు ఒక నెలకి ఇస్తాడో 3,000 రూపాయలు ఇచ్చామని చెప్పుకుంటాడు. దాన్ని మనం వాళ్ళు చెప్తుంటే దాన్ని మోసుకెళ్తున్నాం, మనం నోరు ముసి కూర్చున్నాం. అది తప్పు. మన అధికారంలోకి రావాలంటే మనం నోరెప్పాలి. మనం ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు ఎక్కడ కూడా. ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ విధమైన పరిపాలన జరుగుతుంది, ఏ విధమైన అభివృద్ధి చెందింది, ఏ విధమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీకు తెలిసిన ఏమీ చేయకపోయినా మేము వాళ్ళకన్నా గొప్ప అని చెప్పుకొని బతుకుతున్నారు ఇవాళ వాళ్ళందరూ కూడా.
ప్రతి ఇంటికి మన వివరించి అన్ని కూడా చెప్తాం ఏ దేవైనా ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేయటం మీ ధ్యేయంగా పెట్టుకున్నారు దానికి మా భార్యాభర్తలు ఇద్దరం కూడా కష్టపడి చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసుకుందాం ఎవరికి ఏమి ఇచ్చినా సరే మనం అందరం కూడా ఒకే తప్పనిసరిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని అలాగే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా చేయాలి అందరూ దీన్ని స్వాగతం పొందుతారనేసి ప్రతి సాధనకి సాధనమానికి ఎప్పటికీ నమ్మకం తెలియజేస్తాను అన్నవరం సత్యదేవుని దర్శించుకుని 14వ తేదీ సాయంత్రం కత్తిపూడి సెంటర్ నుండి వారాహి యాత్ర ప్రారంభమవుతుందని జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సందర్భంగా కాకినాడ హెలికాన్ టైమ్స్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 14వ తేదీ నుండి ప్రారంభమయ్యే వరాహి యాత్రపై జనసేన జిల్లా కార్యవర్గంలో పూర్తి స్థాయిలో చర్చించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసేందుకే వరాహి యాత్ర అని అన్నారు. 15-16 తేదీలలో వరాహి నుండి పిఠాపురం నియోజకవర్గం పర్యటన బహిరంగ సభ ఉంటుందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 10 రోజుల పాటు యాత్ర సాగుతుందని కాకినాడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. వరాహి కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిసిన వెంటనే వైసీపీ నాయకుల్లో ఆందోళన మొదలైందన్నారు. ఈ కార్యక్రమంలో పంతం నానాజీ, ముత్తా శశిధర్, పితాని బాలకృష్ణ, మాకినేడి శేషకుమారి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా జిల్లా కార్యవర్గ సమావేశం పూర్తి స్థాయిలో చర్చించారు. రేపు 14వ తారీఖు నుంచి ప్రారంభమయ్యేటువంటి వారాహి యాత్ర మా అధినేత ప్రీతమ నేత పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనకు సంబంధించి పర్యటన యావత్తు కూడా విజయవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఏ కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి అంశం మీద ఇప్పటివరకు కూలంకషంగా చర్చించడం జరిగింది. అందరూ కూడా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వారాహి యాత్ర ఏ రకంగా జరుగుతుంది, ఎక్కడి నుంచి ప్రారంభించబడుతుంది అనేటువంటి మాట చాలా ప్రాంతాల్లో వినబడుతున్నటువంటి అంశం. వాటన్నిటికీ కూడా తెరదించే విధంగా మార్పుకి సంకేతమైనటువంటి తూర్పు నుంచే ఈ వారాహి యాత్రను ప్రారంభించడం జరుగుతుంది. దాన్ని బట్టి తూర్పుగోదావరి జిల్లా మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం కానీ ఈ రాష్ట్రంలో జనసేన పార్టీకి గుండెకాయ లాంటి జిల్లా అయినటువంటి తూర్పుగోదావరి జిల్లా యొక్క ప్రాధాన్యత కానీ ఇవాళ మనందరికీ కనబడతా ఉంది. ముఖ్యంగా ఈ యాత్ర యావత్తు కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అర్థం చేసుకుని వివిధ వర్గాల వారితోటి కలిసి మాట్లాడి వారి ఆలోచనల్ని సమీకరించి తద్వారా రేపొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకోవడానికే ఈ యాత్ర ఉద్దేశించబడింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్గా ఉన్నటువంటి రజకులు, నాయి బ్రాహ్మణులు లాంటి వర్గాల వారిని కానీ, చేతి వృత్తుల వారిని కానీ, మహిళల్ని కానీ, ఇలాగ వివిధ గ్రూపుల్ని కలిసి వారి సమస్యలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజున పిఠాపురంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసుకుని అది కూడా వారాహి నుంచే ప్రసంగిస్తారు. ఆ రోజు తిరిగి బయలుదేరి కాకినాడ రావడం జరుగుతుంది. కాకినాడలో ఉండి మరుసటి రోజు 3 రోజుల పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గం, అదేవిధంగా కాకినాడ అర్బన్ నియోజకవర్గంలో పర్యటన కొనసాగుతుంది. అక్కడ వస్తుందంటే మీ ముఖ్యమంత్రి గారు గాల్లో తిరుగుతాడు సమస్య చూడడానికి. ఆయన నేల మీద ప్రయాణం చేయడు, హెలికాప్టర్ మీద ప్రయాణం చేస్తాడు, కిందేం జరుగుతుందో ఆయనకి అర్థం కాదు. ఒకవేళ రోడ్డు మీద ప్రయాణం చేయాల్సి వస్తే చుట్టూ పరదాలు కట్టుకుని ప్రజలకు కనబడకుండా ఆయన పర్యటన చేసేటువంటి సందర్భాల్ని మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఇవాళ వారాహి ప్రజల మధ్యకు వస్తుంది, ప్రజలతో మమేకం అవుతుంది, ప్రజల సమస్యల్ని గుర్తిస్తుంది, వాటి పరిష్కారానికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేస్తుంది. అంత సిస్టమేటిక్గా ఈ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని చూసి కంగారు పడినటువంటి మీరు, ఇది ఒక
సినిమా యాక్షన్ లాగా ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిజం. మా సినిమా ఎప్పుడు కూడా ప్రజలతో కలిసి ఉండే సినిమా. పవన్ కళ్యాణ్ గారిది సూపర్ డూపర్ హిట్టే. పేర్ని నాని గారు, మీరు శాసనసభ్యుడిగా ఉండే ముగ్గురు ముఖ్యమంత్రుల హయాంలో మూడు సార్లు బందర్ పోర్టుకి శంకుస్థాపన చేయించారు. అంటే శంకుస్థాపన అంటే ఆయన చెప్పినట్టుగానే సినిమా పరిభాషలో చెప్పాలంటే అది ముహూర్తం షాట్. ఆ ముహూర్తం షాట్కి మాత్రమే పరిమితం అయ్యారు మీరు మూడు సార్లు చేసి. ఎక్కడా కూడా మీరు కోర్టును ముందుకు తీసుకెళ్ళలేదు. మీ గొప్పతనం ఏంటంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ను ఎక్కవలసిన గొప్పతనం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మూడు సార్లు ముచ్చటగా ఒకే కార్యక్రమానికి శంకుస్థాపన చేయించిన ఘనత మీది మీది. అందుకే ముహూర్తం షాట్కి మాత్రమే పరిమితమైన అట్రఫ్లాప్ సినిమా మీదైతే ప్రజల మధ్యకు వచ్చి ప్రజలతో కలిసి సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి సూపర్ డూపర్ హిట్ సినిమా అనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. మీరు అందరూ ఆ శంకుస్థాపన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పారు, నాకంటే చిన్నవాడైపోయాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే కాళ్ళ మీద పడిపోదును, కాళ్ళకి నమస్కారం చేద్దునని. దేనికి కాళ్ళకి నమస్కారం పెడతానంటున్నాడు? మూడు సార్లు శంకుస్థాపన చేయించినందుకు ఆయనకి కాళ్ళకి నమస్కారం పెడతానంటున్నాడు. మేము అదే చెప్తున్నాం, ఇక మీకు మిగిలింది పాద పూజ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారిని పాద పూజ చేసుకుంటూ మీ ఈ ఆరు నెలలు గడపండి. మీకు నిలువున వెటకారం. మీరు మాట్లాడితే వెటకారం మాట్లాడతారు. ఖచ్చితంగా రేపు ఈ ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రజలు మీకు గుంటూరు కారం దట్టించేటువంటి రోజు వస్తుందనేటువంటి మాటని అర్థం చేసుకోమని మేము పేరు నాని గారు చెప్తా ఉన్నాం. ఇవాళ ప్రజలందరితో కలిసి చేసేటువంటి ఈ ప్రయాణం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని. ఈ వారాహి యాత్ర ప్రధానంగా కాకినాడ పార్లమెంటులోనూ, అదేవిధంగా అమలాపురం పార్లమెంటులో కొనసాగుతుంది. కనుక కాకినాడ కార్పొరేషన్ 12వ డివిజన్ పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా అపరిశుభ్రత రాగునీరు సరఫరా సమస్యపై చర్యలు చేపట్టాలని కోరితే సమస్య పరిష్కరించకపోగా అధికార పార్టీ నాయకులు రాజకీయ విమర్శలకు దిగడాన్ని తెలుగుదేశం పార్టీ కాకినాడ సిటీ కార్యదర్శి 12వ డివిజన్ ఇన్ఛార్జ్ తుమ్మల రమేష్ ఖండించారు. కాకినాడ పర్లోపేట శ్రీరామ మందిరం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రమేష్ మాట్లాడుతూ, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ 12వ వార్డు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా కలుషితమైన త్రాగునీరు సరఫరా జరుగుతుందన్నారు. నాచు మరియు దుర్వాసనతో కూడుకున్న మురుగునీరు సరఫరా జరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యపై కార్పొరేషన్ అధికారులకు పాలక వర్గాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా నేటి వరకు సమస్య పరిష్కరించలేదని, పైగా కొంతమంది మహిళలను భయపెట్టి అంతా బాగుందని చెప్పించడం దారుణమన్నారు. వార్డు అభివృద్ధిపై తాము బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకుని త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. కరెంటు పన్ను కడుతున్నాం, చెత్త పన్ను కడుతున్నాం, ఏంటి అన్ని పనులు ఖచ్చితంగా కడుతున్నాం. కట్టినలో గవర్నమెంట్ ఇప్పుడు మూడు నెలలు కట్టించి మాకు వాటర్ బాగా రావట్లేదు. కొన్ని వీధుల్లో కరెంటులు లేవు, కొన్ని వీధుల్లో రోడ్లు లేవు. నరకం అనగబెత్తున్నాం. కార్పొరేటర్ వాళ్ళు సరిగ్గా పట్టించుకుంటలేదు. చెత్త జీతాలు ఇచ్చే వాళ్ళు ఎవరన్నా కరెంటు వాళ్ళు కూడా వారంటీ కూడా నెల రెండు నెలలు పెట్టి రావట్లేదు. జీతాలు తీసుకుంటున్నారు కానీ మేము మొన్న సచివాలయం వెళ్ళి అడిగితే ఇంటి పని వేసే అతన్నే, బాబు మాకు వాటర్ రావట్లేదంటే ఎన్నర పెట్టి రావాలండి, నెల పది నెలలు పెట్టి మాకు రోడ్లు తీస్తారండి, లైన్లు నీళ్ళన్ని పురుగులు దోగరే గీగరే వచ్చి బాగుంటుందంటే ఎన్నాళ్ళు బట్టి రావట్లేదు. ఇప్పుడు వచ్చాం మా దగ్గరికి అని వరస్ట్గా మాట్లాడారు సచివాలయంలో. మా ఆడవాళ్ళందరూ కలిపి 15 మందిని కలిపి నిలబెట్టి వరస్ట్గా మాట్లాడాడు. ఇంటి పని వేసి అబ్బాయి ఓ ఇంటి పని అడిగినా కరెక్ట్గా ఎడది ఎత్తలేదు. ఏమన్నా సచివాలయం ఎవరు కూడా వారికి సరిగ్గా మాకు సమాధానం చెప్తలేదు. కానీ మేము ఇంటి పనులు మాత్రం కడితే కడతాం, కట్టకపోతే మానేస్తాం అంటే మమ్మల్ని ఏం చేద్దరు చెయ్యండి. స్వర్ణాంధ్ర కాలనీ కానీ సంజయనగర్ కానీ రాజీవ్ గురు కల్ప తుమ్మలపేట ప్రాంతాల్లో మురికి నీరు వస్తూ ఉంది. అంటే గొప్పోళ్ళుగా నాణ్యమా, పేదోళ్ళైతే అడగరని ఇలాంటి మురికి నీరు పంపిస్తూ ఉన్నారా? లేకపోతే మీ ఊళ్ళు అక్కడ సాయిబాబు గుడి దగ్గర మరి రోడ్డుకి 60 అడుగుల రోడ్డు మధ్యలో ఒక వాటర్ ప్లాంట్ పెట్టి నీళ్ళు అమ్ముతున్నారు, మీ కార్యకర్తలు నీళ్ళు అమ్ముకోవడం కోసం మురికి నీళ్ళు పంపిస్తూ ఉన్నారా అని కొండబాబు గారు అడిగారు. ఇది తప్ప అని అడుగుతూ ఉన్నాను.
అంటే ప్రజలకు మంచి నీళ్ళు ఇవ్వమని అడగడం తప్ప. ప్రజలు ఇబ్బంది పడితే ప్రతిపక్షం దేనికి? మేము ప్రతిపక్ష పార్టీ అంటే ఏంటి? అసలు జ్ఞానం ఉందా ఈ వైసీపీ నాయకులకు కానీ ఈ పేటీఎం బ్యాచ్లకు కానీ? ప్రతిపక్షం అంటే ప్రజలకి కష్టం వచ్చినప్పుడు ప్రజల తరపున ప్రశ్నించడం కోసం ఉన్నాం మేము. మా నాయకుడు కొండబాబు కానీ మేము కానీ ఆ కుర్ర బచ్చగాడు సారీ ఆ కుర్ర బచ్చగాడు ఏమంటాడంటే ఏదంటాడు తుమ్మలపల్లి రమేష్ అంట, తుమ్మలపల్లి అంట. నా తండ్రి ఎక్కడ పుట్టాడు? నా తండ్రి తల్లి తండ్రి ఎక్కడ పుట్టాడు? నా తల్లి ఎక్కడ పుట్టింది? నా తల్లి తండ్రి ఎక్కడ పుట్టారు? నేను పుట్టాను, నా బిడ్డలు పుట్టారు. ఆడవారు ఇక్కడ పుట్టారని చెప్పుకుంటాడు, ఇక్కడ పుట్టలేదు. నేను ఎంక్వైరీ చేశాను ఇప్పుడు అండి, ఫిస్సింగ్ హార్బర్లో పుట్టాడంటాడు ఆడ. అందుకే నా ఇంటి పేరు కూడా తెలియదు ఆడికి. నా దయా దాక్షాన్ని వల్ల ఇవాళ పర్లాపేటలో వచ్చి కాపురం ఉంటున్నాడు ఆడు. ఆడ అనయ్య అంటాడు ఏదైనా పని ఉంటే, ఆడ కుటుంబ సభ్యులకి కానీ ఆడికి కానీ ఏదైనా పని ఉంటే అన్నయ్య అని వచ్చి పని చేసుకునేవాడు. ఒక కుర్ర కుంక నా పేరు కూడా పూర్తిగా తెలియలేనివాడు నేను పర్లాపేట అని చెప్పి ఆడు మాట్లాడుతూ ఉన్నాడు. పిఠాపురం పరిసర గ్రామాలకు చెందిన సుమారు 5,000 మంది లబ్ధిదారులకు 3 ఏళ్ల క్రితం ఇళ్ల పట్టాలు ఇచ్చారే గాని ఇంతవరకు స్థలాలు కేటాయించలేదని జనసేన పిఠాపురం నియోజకవర్గం నాయకుడు డాక్టర్ పిల్ల శ్రీధర్ ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం శ్రీధర్ బృందం స్పందన కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ను కలిసి మెమరాండం అందజేశారు. పట్టాలు ఇచ్చిన వారికి స్థలాలు స్వాధీనం చేయాలని, అదేవిధంగా టిట్కో లబ్ధిదారులకు వెంటనే ఇల్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తామే వాటి తాళాలు పగలగొట్టి ఇళ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం పట్టణంలో పలు లబ్ధిదారులకి దాదాపు 4,000 మంది లబ్ధిదారులు, అదేవిధంగా 8 గ్రామాల నుంచి 1,000 మంది లబ్ధిదారులు కలిసి టోటల్గా 5,000 మంది లబ్ధిదారులకి ఇళ్ల పట్టాలు ఇచ్చారే తప్పితే వాళ్ళకి స్థలం ఎక్కడ అన్నది చూపించలేదు. ఈ స్థలం అలాట్మెంట్కి అని చెప్పేసి విరవాడ రోడ్లో గల లక్ష్మీనరసాపురం దగ్గరలోనే కొంచెం ల్యాండ్ కూడా పర్చేస్ చేశారు, కానీ దాన్ని ఎటువంటి లేఅవుట్ పనులు చేయకుండా ఇటు పక్క లబ్ధిదారులకి ఓన్లీ పట్టాలు ఇచ్చి ఆ స్థలాన్ని ఖాళీగా వదిలేసిన పరిస్థితి అయితే పిఠాపురం నియోజకవర్గంలో ఏర్పడింది. దాని మీద నిన్న జనసేన శ్రేణులు మేమందరం కూడా అక్కడికి వెళ్ళి దాన్ని పరిశీలించాము, ధర్నా చేపట్టాము. ఈరోజు స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి ఆ స్థలాలు వెంటనే లబ్ధిదారులకి ఏర్పాటు చేసి వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది జనసేన పిఠాపురం నియోజకవర్గం నుండి. వీరికి గత 3 సంవత్సరాల ముందు నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది. వీళ్ళకి అది అలాట్మెంట్ చేస్తుంటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక సొంత గృహం కలిగిన కుటుంబాలు అయి ఉండేవి. ఇంచుమించు 5,000 మంది లబ్ధిదారులు అనగానే 5,000 మంది కుటుంబాలు ఈరోజు 3 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వారు దీని మీద దృష్టి పెట్టి వెంటనే దాన్ని వాళ్ళకి అందించాలని చెప్పేసి మేము జనసేన వైపు నుంచి డిమాండ్ చేస్తే ఈరోజు ఇక్కడ అర్జీ ఇవ్వడం జరిగింది. లేని పక్షాన మేము ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన. పెదపుడి మండలం పెదపుడి గ్రామ సచివాలయంలో సర్పంచ్ కె కృష్ణమూర్తి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు. ఈ సమావేశంలో పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ కవర్లు నిషేధించాలంటూ పలు సూచనలు చేశారు. సచివాలయ సిబ్బంది కాలుష్యరహితమైన కార్యక్రమాలు చేపట్టాలని, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ఈ గ్రామ సభ సమావేశంలో సచివాలయం 1 సెక్రటరీ ఎం శ్రీనివాసరావు, సచివాలయం 2 సెక్రటరీ సుబ్రహ్మణ్యం, విఆర్ఓ, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్స్, డ్వాక్రా యానిమేటర్లు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పైప్ లైన్ దీనికి ఎక్కడైనా సరే మీకు కనిపిస్తే మనకి వెంటనే తీసుకురండి. అలాగే ప్లాస్టిక్ నిషేధం మీకు ఫస్ట్ చెప్పింది, ప్లాస్టిక్ బ్యాగ్లు బదులుగా మీరు క్లాత్ బ్యాగ్లు ఉపయోగించడం నేర్చుకోవాలి. అలాగే సాధ్యమైనంత వరకు సొంత బాటిల్ తీసుకుని వెళ్ళాలి. మనం ఏది వాటర్ ప్యాకెట్లు కానీ. కాకినాడ జిల్లాలో అరబిందో పరిశ్రమను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు సోమవారం గ్రీవెన్సెల్ కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు.
కాకినాడ ఎస్సీజెడ్లో ఏర్పాటు చేయనున్న అరబిందో బల్క్ డ్రగ్ యూనిట్ పరిశ్రమను టీడీపీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు ఎస్విఎస్ఎన్ వర్మ, కొండబాబు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. అరబిందో రియాలిటీ ఆధ్వర్యంలో కాకినాడ ఎస్సీజెడ్పై రహస్య ప్రజాభిప్రాయ సేకరణ చేయడం జరుగుతుందన్నారు. ప్రజలు మత్స్యకారులకు సమాచారం ఇవ్వకుండా గుట్టుగా రేపు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తుండటంపై స్పందనలో కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తక్షణం ప్రజాభిప్రాయ సేకరణ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. భారీ కాలుష్యం వెదజల్లే అరబిందో పరిశ్రమ కాకినాడలో నెలకొల్పవద్దని డిమాండ్ చేశారు. అరబిందో ఎస్సీజెడ్ బల్క్ డ్రగ్ పార్క్ వస్తే కాకినాడ తీర ప్రాంతం కాలుష్యం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలు ఆడి, ఆడకున్న మాటలు కూడా ఆడి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చేసారండి. ఎంత అబద్ధాలంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఆ అబద్ధాలన్నీ కూడా ఇప్పుడు బట్టబయలవుతున్నాయి, ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఎంత దారుణం అంటే మీ అందరికీ తెలుసు, కాకినాడ ఎస్సీజెడ్ 10,000 ఎకరాలు భూమిని ఇచ్చినప్పుడు రైతులందరూ కూడా ఇక్కడ ఇండస్ట్రీలు వస్తాయి, ఆ ఇండస్ట్రీలు కూడా ఇతోడు పొల్యూషన్ లేని ఇండస్ట్రీలు వస్తాయి, భూములు ఇమ్మంటే భూములు ఇచ్చారండి అందరు కూడా, అందులో ఉంటా చూడండి జీవులో ఇతోడు పొల్యూషన్ ఇండస్ట్రీలు వస్తాయని చెప్పి భూములు ఇచ్చారు. భూములు ఇచ్చిన తర్వాత అక్కడ కొన్ని కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అదే సమయంలో మా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు దివీస్ కంపెనీ రావడం జరిగింది. దివీస్ కంపెనీ వచ్చినప్పుడు ఈయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దివీస్ కంపెనీ ఏదైతే ఉందో దీనివల్ల ఇక్కడ పొల్యూషన్ వస్తుంది, ఇక్కడ హ్యాచరీలు ఉన్నాయి, నష్టపోతారు, మత్స్యకారులు ఉన్నారు నష్టపోతారు, ఇలాంటి పొల్యూషన్ ఇండస్ట్రీ తీసుకొస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ఆయన మాట్లాడడం జరిగిందండి. ఆ రోజున ఇది పొల్యూషన్ ఇండస్ట్రీ అయితే ఆఫ్ చేయండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ చేస్తారు. అని చెప్తా కాదు, చంద్రబాబు నాయుడు గారే ఇటువంటి ఇండస్ట్రీలు ఇక్కడ పెట్టకూడదు, పొల్యూషన్ ఇండస్ట్రీలు పెట్టకూడదని ఆ రోజు దివీస్ కంపెనీని ఆఫ్ చేయడం జరిగిందండి. ఏమండి మీకు అధికారం వచ్చింది, అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు 4 సంవత్సరాలు అవుతుందండి, అదే కంపెనీని మీరు పెట్టించారండి. ఇప్పుడు ఏదైతే వద్దని చెప్పారో, దీనివల్ల నష్టపోతారని చెప్పారో, అదే కంపెనీని మీరు పెట్టించారు. ఎంత దారుణం అండి. అదే కాకుండా ఈరోజు అరబిందో ఇండస్ట్రీ కంపెనీ, ఇది బల్క్ డ్రగ్స్, ఇది మరీ ప్రమాదం. అలాంటి బల్క్ డ్రగ్స్ కంపెనీ ఈరోజు ఇక్కడ పెట్టడానికి చర్యలు చేపడుతూ ఈరోజు ఎవరి పబ్లిక్ హీరింగ్ పిలిచేటప్పుడు చుట్టుపక్కల గ్రామాలు అందరినీ పిలవాలి కదండి, అందరినీ పిలిచి ఇక్కడ ఈ ఇండస్ట్రీ పెడతామని ఎవరైనా చెప్తారండి. మేము మా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు ఏ కంపెనీ పెట్టినప్పుడు కూడా చుట్టుపక్కల గ్రామాలకి ప్రజలందరినీ పిలిచి అభిప్రాయ సేకరణ తీసుకునే వాళ్ళు అండి. అలాంటి అభిప్రాయ సేకరణ లేకుండా ఈరోజు వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవడానికి నిర్ణయం తీసుకుంటే ఈరోజు మా వర్మ గారు, అదేవిధంగా తుండ నియోజకవర్గం, కాకినాడ రోడ్లు అందరూ కూడా అప్రమత్తమయ్యి కలెక్టర్కి రికమెండేషన్ ఇచ్చాం. ఏమండి ప్రజలకి చెప్పకుండా మీటింగ్ పెట్టడం పెట్టండి అంటే కాకినాడ కేఎస్ఈజెడ్ గురించి విపులంగా చెప్పాలి. కాకినాడ కేఎస్ఈజెడ్ నాన్ పొల్యూషన్ కంపెనీస్ గురించి అప్పటి రాజశేఖర్ రెడ్డి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వడం జరిగింది. పర్పస్ ఏంటి, నాన్ పొల్యూషన్ కంపెనీస్ అని చెప్పడం వల్లనే రైతులు భూములు ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా పబ్లిక్ హీరింగ్ ఏమని చేశారు, పబ్లిక్ హీరింగ్ నాన్ పొల్యూషన్ కంపెనీస్ సెటప్ చేస్తున్నాం కాకినాడ ఎస్సీజెడ్లో అని చెప్పి పబ్లిక్ హీరింగ్ అయిపోయింది. అయిపోయిన దాన్ని విజయసాయి రెడ్డి గారు తాలూకా అరవిందో కంపెనీ ఎక్వై చేసి జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా దీన్ని మళ్ళీ ఫ్రెష్ కేఎస్సీజెడ్ పబ్లిక్ హీరింగ్ వస్తున్నారు. దేని గురించి వస్తున్నారు, బల్క్ డ్రగ్స్ యూనిట్స్ ఆల్రెడీ ఒక యూనిట్ కడుతున్నారు ఏవి నగరంలో, అంటే దాని యొక్క పొల్యూషన్ ఎంత విపరీతంగా వస్తుంది, ఇటు ఫిషర్మెన్స్ కానీ అని ఆల్ వర్గాలు ఫార్మర్స్ కానీ రైతులకు కానీ అన్ని రకాలుగా ఎఫెక్ట్, అన్ని రకాలుగా ఎఫెక్ట్. మత్స్య సంపద ఉండదు, మత్స్యకారుల పొట్టలో డైరెక్ట్ తన్నినట్టు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఉంది. ఇప్పుడు వీడియో అన్నారు కదా, దివీస్ కంపెనీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తే మత్స్యకారులు మా లైవ్లీహుడ్ దెబ్బతింటుందని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తే అన్నీ ఆపేసేమ్మా ఆ రోజు, అది చంద్రబాబు ప్రభుత్వం. ఈవేళ అదే దివీస్ కంపెనీని తీసుకొచ్చాను,
అదే అరవిందో కంపెనీని తీసుకొచ్చాం మేము. అప్పుడు అరవిందో కంపెనీ కూడా ఒక్క దివిసే తెచ్చాం. ఈవేళ మొత్తం ఈ 10,000 ఎకరాలు కూడా బల్క్ డ్రగ్స్ మయం చేసేస్తున్నావు. మొత్తం ఈ జిల్లా ఎక్కడ బతకాలి? మత్స్యకారులు కాకినాడ టౌన్, కాకినాడ రోడ్లో, పిఠాపురం, తుని, ఇటు అమలాపురం వరకు కూడా మత్స్యకారులు సముద్రం ఒడ్డున వేల మంది, లక్షల మంది బతుకుతూ ఉన్నారు ఈ సముద్రం మీద. అటువంటి తల్లి సముద్రం గర్భంలో ఈవేళ పొల్యూషన్ అంతా పోతుంటే ఈ మత్స్యకారులు ఎక్కడ పోవాలి? ఈవేళ పబ్లిక్ హీరింగ్కి నోటీసు, పంచాయతీ ఆఫీసులో నోటీసులు లేవు, టమ్టమ్ లేదు, డిపిఆర్ లేదు, దాని నుంచి వచ్చి పొల్యూషన్ కాలిక్యులేషన్ లేదు. ఎన్ని లక్షల లీటర్లు వస్తుందో తెలీదు, ఎన్ని టన్నులు ఉత్పత్తి చేస్తారో తెలీదు. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ బిఫోర్ పబ్లిక్ హీరింగ్ 15 రోజుల ముందు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత ఉంది. నిన్న రావణకపేట పంచాయతీకి వెళ్ళాం, పంచాయతీలు ఎక్కడ నోటీస్ లేదు, అన్ని పంచాయతీల్లోనే ఎక్కడా లేదు. అసలు రహస్యంగా పబ్లిక్ హీరింగ్ జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు రహస్యంగా పబ్లిక్ హీరింగ్ చేస్తున్నారు, ఇది ఎవరికీ తెలీదు. కలెక్టర్ గారికి ఇచ్చాం, వారు స్పందించే స్పందన చూస్తుంటే ఇది పబ్లిక్ హీరింగ్ అవుద్దనే ఉంది. నాకు ఆవిడ మాట్లాడే విధానం అయితే మేము చూస్తాం, మేము పెడతాం అంటున్నారు. ఏంటి ఒక పబ్లిక్ హీరింగ్ అయినప్పుడు ఒక జిల్లా కలెక్టర్ ఏ విధమైన? కాకినాడ మెయిన్ రోడ్లో కామాక్షి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన చరివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేసవి కాలంలో పట్టణానికి వచ్చే ప్రజలు దాహార్ద్రి తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రయాణికులు, బాటసారులను దృష్టిలో ఉంచుకుని దాహార్ది తీర్చేందుకు టీడీపీ నాయకులు కాకినాడ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్ది తీర్చడం హర్షించదగ్గ విషయమని అన్నారు. అదేవిధంగా అన్ని ప్రాంతాలలో వేసవిని దృష్టిలో ఉంచుకుని రద్దీగా ఉండే ప్రదేశాల్లో దాతలు, నాయకులు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు రామ్మోహన్ రావు, నాయకులు రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. బ్యాగ్ వరుసలో వరుసలో రావాలి వెనక్కి. మరి ఈరోజు ఈ వేసవకాలంలో కాకినాడ నగరంలో మెయిన్ రోడ్లో శ్రీ కామాక్షమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు ఎండాకాలంలో మజ్జిగిచ్చేలాగా ఈరోజు ఆ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడే ప్రారంభించుకున్నాం. ఆ సంఘ సభ్యులు గత సంవత్సరం కూడా ఏర్పాటు చేశారు రాంబాబు గారి ఆధ్వర్యంలో. ఈ మెయిన్ రోడ్లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా రోజుకొకరు చెప్పిన ఆ మజ్జిగ ఇవ్వడం, దీన్ని ఆర్గనైజ్ చేయడం రాంబాబు. గత సంవత్సరం అయితే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎంతమంది వ్యాపారస్తులు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ఈ జిల్లా మొత్తం ఇక్కడ కాకినాడకి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. ఈ ఎండాకాలంలో దాహ తీర్చడం అనేది మజ్జిగిచ్చి ఈ రోజున మన జిల్లా ప్రజలందరి తరపున శ్రీ కామాక్షమ్మ సంక్షేమ సంఘం రాంబాబు గారిని, వాళ్ళ సభ్యుల్ని, దీనికి సహకరిస్తున్నటువంటి మెయిన్ రోడ్లో ప్రతి వ్యాపారస్తుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇదొక స్ఫూర్తి కాకినాడ కాదు, ప్రతి పట్టణంలో కూడా, ప్రతి ప్రాంతంలో కూడా ఈ ఎండాకాలం ఈ శ్రీ కామాక్షమ్మ సంక్షేమ సంఘం ఏ విధంగా ప్రజల యొక్క సహకారంతో ప్రజల యొక్క దాహం తీర్చడానికి
ఈ మధ్య కేంద్రం ఏర్పాటు చేస్తుందో అన్ని చోట్ల ఇదే విధంగా ఏర్పాటు చేసి సాధ్యమైనంత వరకు స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ ఈ విధంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినటువంటి కామాక్షమ్మ సంఘం వారికి రాంబాబుకి సభ్యులకి సహకరిస్తున్న వారందరూ కూడా పట్టణ ప్రజలందరూ తరపున నా తరపున మరొకసారి అభినందన తెలియజేస్తున్నా. ఈరోజు శ్రీ కామాక్షి అమ్మవారి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎండలో ఎంతో ఎక్కువగా ఉన్నందున బాటజారులకు మా వంతు సహాయ సహకారాలతో ఇక్కడున్న వ్యాపారస్తుల సహాయ సహకారాలతో ఈ చలివేంద్రం ఈరోజు పెట్టడం జరిగింది. మరి ప్రతి చోట కూడా ఇలా చలివేంద్రాలు ప్రతి చోట పెట్టి అందరికీ ఆదర్శం కావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజలకు ఉపయోగపడేలా పాత్రికేయులు చేస్తున్న సేవలు అభినందనీయమని కాకినాడ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షుడు, కాకినాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు జీవి కృష్ణ ప్రకాష్ అన్నారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మజ్జిగ చలివేంద్రానికి మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్తో కలిసి సుమారు 200 లీటర్ల మజ్జిగ పంపిణీ చేశారు. దీంతో పాటు దివంగత మంగాబుల్లభ్భాయ్ జ్ఞాపకార్థం కలెక్టరేట్కు హాజరైన విజ్ఞాపనదారులకు, కక్షిదారులకు, ఫిర్యాదుదారులకు స్వీట్స్ను జీవి కృష్ణ ప్రకాష్, సోహైల్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వంకాయల శ్రీరామ్మూర్తి, ఉద్దండ ఉమాగౌరి, జర్నలిస్ట్ అంజుబాబు, వల్లిపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం వీటి కుమార్ మెమరీ కింద వాళ్ళ 10 మంది జర్నలిస్టు కరోనా టైంలో అన్ఫార్చునేట్గా చనిపోవడం వల్ల వాళ్ళ మెమరీకి ఈ ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు ఈ కలెక్టర్ కార్యాలయంలో ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. దానిలో మేము పార్ట్ అయినందుకు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా 3 సంవత్సరాలు బట్టి జర్నలిస్టులు ఈ కంటిన్యూస్గా ఏ విఘ్నం లేకుండా కంటిన్యూస్గా చేస్తున్నందుకు వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ ఉపయోగపడే పనులు చేస్తున్నందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు ప్రజల తరఫున మా తరఫున తెలియజేస్తుంది. ఈరోజు జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సుమారు 3 సంవత్సరాల నుంచి ఈ కలెక్టరేట్ ఆవరణలో నిర్వహిస్తున్నారు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. జిల్లాలో నలుమూల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఈ మజ్జిగ పంపిణీ అనేది చాలా ఎండాకాలంలో వాళ్ళకి చాలా ఇదిగా ఉంది. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు రాగిరెడ్డి పుట్టి కుమార్ గారి మెమోరియల్ దాంట్లో ఈ మధ్య పంపిణీ చేసినందుకు వారికి కూడా మా అడ్వకేట్ అసోసియేషన్ గురించి మేము కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి మా తరఫున మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం సప్తగోదావరి ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దే విధంగా భక్తుల ఆశయాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పూడికతీత పనులు ప్రారంభించినట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెలువేని శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం సప్తగోదావరి ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు ఆ భగవంతుడు తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. తన వంతుగా ఈ పనుల్లో పాల్గొని సేవ చేయడం తనకు లభించిన గొప్ప వరమని అన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం అంటే సాక్షాత్తు ఆ భగవంతునికి సేవ చేసుకోవడమే అని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆ పర్వాలేదు.
ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దక్షిణ కాశీగా వ్యాస కాశీగా విరాజిల్లుతున్నటువంటి గౌతమి నదీ తీరం, సప్తగోదావరి సంహిత ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో సప్తగోదావరిగా ఉన్నటువంటి ఈ నదీ తల్లిని ప్రక్షాళన చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సిల్ట్ ఉందో దాన్ని తీసేటువంటి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఇక్కడ భక్తకోటి అలాగే ప్రభుత్వం కలిసి చేపట్టినటువంటి కార్యక్రమం. భక్తులందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని సేవించేటువంటి ఒక ఆనవాయితీ ఉంది. రాను రాను ఈ సప్తగోదావరి కొంత కలుషితానికి గురైనటువంటి పరిస్థితులను గమనించి కాలుష్యరహిత నీటిని దీనిలో ప్రవహింప చేయాలనేటువంటి లక్ష్యంతో సెంట్రల్ ఆర్కియాలజీ నుంచి అనుమతులు పొంది, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అనుమతులు పొంది సప్తగోదావరిని పూర్తి స్థాయిలో ఒక ఉద్ధరించాలనేటువంటి లక్ష్యంతో ఈ కార్యాచరణ చేపట్టడం జరిగింది. ఇక్కడ అనేక మంది భక్తులు స్వామివారిని సేవించడం ద్వారా వారి కోరికలు తీరి స్వామివారి పట్ల అవ్యాజమైనటువంటి భక్తిని పెంచుకున్న వారు ఉన్నారు. దానిలో భాగంగా ఈ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో భీమరాజుడే నాచే ఈ కార్యాలు చేయించదలిచి నన్ను ఏడకి రప్పించాడా, అది జగన్మోహన్ రెడ్డి గారి మనసులో కల్పించాడా అనేటువంటి నా ఆలోచన. ఈరోజు స్వామివారి ఆలయాభివృద్ధి కోసం ఏ కార్యాచరణ చేస్తే భక్తులకు సౌకర్యాలు మెరుగవుతాయి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు సప్తగోదావరి నదిని ప్రక్షాళన చేసి పరిశుభ్రమైనటువంటి నీటిలో స్వామివారి కైంకర్యాలు జరగాలి, భక్తులు స్నానాలు ఆచరించాలి, అలాగే ఈ నది ఏదైతే ఉందో సప్తగోదావరిగా పేరుగాంచినటువంటి ఈ కోనేరు అద్భుతంగా తయారు కావాలనేటువంటి లక్ష్యంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం, భక్తుడిగా నేను కూడా వారితో పాటు పనిచేసేటువంటి అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. ఆ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆశీస్సుల వల్ల ఈ కార్యాచరణ నేను చేపట్టగలిగాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారిని సేవించి తరించడానికి వారిలో ఉన్నటువంటి భగవంతుడు ఎక్కడ భక్తుడు మనస్సులో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటాడు. భక్తుల్లో భగవంతుడిని చూడాలనేటువంటి నా తత్వం, భక్తుల్లో భగవంతుడు ఉన్నాడని ఎరిగిన నా తత్వం భక్తుడికి సౌకర్యం కల్పిస్తే అది భగవత్ సేవ అని నా భావం. అందుచేతే భీమనాథుడి యొక్క సన్నిధిలో దక్షిణ కాశీ, వ్యాస కాశీ, త్రిలింగ క్షేత్రం, పంచారామ క్షేత్రం, అష్టాదశ పీఠాల్లో ద్వాదశ పీఠం అతి పవిత్రమైన, పుణ్యమైన లేదా శుభప్రదమైనటువంటి ఆలయం ద్రాక్షారామ. ద్రాక్షారామ భీమనాథుడిని దర్శించండి, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి, మీ జీవితాల్లో గొప్ప మార్పులు లేదా వెలుగులు లేదా సుఖాలు సంతోషాలు మీరు పొందండి అని భక్తు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14వ తేదీన అన్నవరం సత్యదేవుని దర్శించుకుని కత్తిపూడి సెంటర్ నుండి వారాహి యాత్ర ప్రారంభం. జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ వెల్లడి. కాకినాడ జిల్లాలో అరవిందో పరిశ్రమకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు గ్రీవెన్సెల్ కార్యక్రమంలో వినతి పత్రం అందజేసిన టీడీపీ నాయకులు. ద్రాక్షారామ, మాణిక్యాంబ సమేత భీమేశ్వర ఆలయం సప్తగోదావరి ప్రాంతాన్ని కాలుష్యరహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు. భక్తుల ఆశయాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు పూడిక తీత పనులను ప్రారంభించడం. రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.